Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. What is this? Every day this is the heart of the day for you? మీరు కూర్చోనివ్వండి. మీ రైట్ ఇది కాదు, సభలో నిలబడి మీ ఓటర్ని నిలిపెట్టండి, అది మీ రైట్. వెళ్ళండి, పదండి, మాట్లాడండి, కరెక్ట్ కాదండి. ఏం ఎవరి టైం పోడియం కౌంట్ చేయడం, కూర్చోండి కూర్చోండి, మీరు మాట్లాడండి. అధ్యక్ష 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 పొద్దు నుంచి చూస్తూ ఉన్నాము, అధ్యక్ష పొద్దు నుంచి చూస్తూ ఉన్నాము. ఉద్దేశపూర్వకంగా మొత్తము సభనంతా కూడా సభను డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు అధ్యక్ష వాళ్ళ కుటిలమైన రాజకీయం ఇక్కడ కనపడుతూ ఉంది. అధ్యక్ష వాళ్ళ కుటిలమైన రాజకీయము, వాళ్ళ స్వార్థంతో కూడిన రాజకీయం ఈరోజు కనపడుతుంది. అధ్యక్ష వాళ్ళు శాసనసభకు వస్తుండేది ఏదే కానీ ఇక్కడ ప్రజల పట్ల ఏదన్నా కానీ డిస్కస్ చేయాలని కానీ డిబేట్ చేయాలని కానీ చట్టాలు తయారు చేయాలని కానీ సవరించాలని కానీ ఆలోచన లేదు. అధ్యక్ష ప్రజల పట్ల ఉన్న విషయాలు చర్చించాలని ఆలోచన లేదు. అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా చూడండి, అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు గారిని పైకి ఎక్కించడము, దాని ద్వారా వాళ్ళ కుటిలమైన రాజకీయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. అధ్యక్ష ఇక్కడ అంత మటుకు తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు. అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా, అధ్యక్ష నిన్న అనవసరంగా, అధ్యక్ష నిన్న అనవసరంగా పాపము ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఒక మైనారిటీ సభ్యులు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనను బెదిరించినారు. అధ్యక్ష అనవసరంగా ఈ రోజు కూడా మళ్ళీ అధ్యక్ష ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష దయచేసి అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టండి. అధ్యక్ష వాళ్ళందరినీ కూడా కూర్చోమండి. అధ్యక్ష వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ప్రభుత్వం ఉపితంతో ఉన్నప్పుడు ఈ విధంగా డిస్టర్బ్ చేయడం చాలా అన్యాయం. అధ్యక్ష అక్కడ అధ్యక్ష అక్కడ వాళ్ళు చాలా వాళ్ళ దుర్బుద్ధి అక్కడ అర్థమవుతుంది. అధ్యక్ష ఇక్కడ అంత మటుకు ఆలోచన తెలియలేని వాళ్ళు ఎవరు లేరు. అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. అధ్యక్ష అది ఏమనుకుంటున్నారు మీరు? మీరు వెళ్ళి కూర్చోండి. మీరు కూర్చోండి, ఇస్తానో లేదు ఎందుకనకు మీరు ఊరికే ఇచ్చేస్తున్నారు. మీరు ఇక్కడ నిలబడి ఒక చిట్టి ఇచ్చి చదువు, ఇక్కడ నిలబడి ఈ పేపర్ ఇచ్చి చదువు. అరే ఏమనుకుంటున్నారు మీరు? కూర్చోండి నాయుడు గారు, కూర్చోండి అచ్చిం నాయుడు గారు, కూర్చోండి. మీరు ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తే ఏమీ ఇవ్వను, ఏదీ చేయను. అవులాంగ్ ఇవ్వను ఇక్కడ, ఇది పద్ధతి కాదు, ఇది అర్హత ఇదా? మీరు శాసనసభ్యులే, అర్హత ఇదా? పోడియంలు చుట్టుపట్టడం మీ అర్హత, పోడియంలు చుట్టుపట్టడం మీ హక్క. కూర్చో, మీ స్థానంలోకి వెళ్ళి మీ వాదనను బలంగా వినిపించండి. ఎల్లవాడే ఇస్తాను, మీరు ఎల్లప్పుడు ఇస్తాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నాట్ కరెక్ట్.